గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇక నిఖిల్ ప్రేరణ వీరిద్దరూ కూడా వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కోసం మాట్లాడుకుంటున్నారు. ఇక ఇందులో భాగంగా ప్రేరణ నిఖిల్ని అంటుంది, నిఖిల్ నీ విషయంలో నేను చాలా తప్పుగా జడ్జ్ చేశాను, నువ్వు సోనియాకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావని, అలాగే సోనియా ఏం చెప్తే నువ్వు అది పాటిస్తావని అనుకున్నాను, కానీ అది రాను రాను సోనియా వెళ్ళిన తర్వాతే నువ్వేంటనేది నాకు అర్థమయ్యింది. రియల్లీ ఐఎమ్ సారీ నిఖిల్ అంటూ చెప్పుకొచ్చింది ప్రేరణ లైవ్లో. అయితే నిఖిల్ అంటున్నాడు, ఒకళ్ళని మన ఏంటో తెలియనప్పుడు సహజంగా అనుకోవడం కామనే, కానీ మీరు మరీ ఓవర్గా ఆలోచించారు నా విషయంలో. నేను హౌస్లో ఉన్న 10 మంది కూడా హౌస్లోనే ఉంటే బాగుండు అనే మైండ్ సెట్ నాది, ఒకడు వెళ్ళిపోతే నేను గెలుస్తాను కదా అన్న మైండ్ సెట్ నాది కాదు ప్రేరణ అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు. ఇక ఇందులో భాగంగానే మళ్ళీ ప్రేరణ, నిఖిల్ మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు కదా, వాళ్ళల్లో నీకు ఎవరైనా తెలుసా అంటావా అంటే, అలా ఎలా తెలుస్తుందిరా, తెలీదు, వాళ్ళు ఎవరైనా కానీ ప్రేరణ, నేనే ఈ సీజన్ ని విన్నర్ అవ్వాలి అంటున్నాడు. అయితే ప్రేరణ అంటుంది, నాకైతే 100%కి 100% కాన్ఫిడెన్స్ అయితే ఉంది, ఎవరు వచ్చినా ఎలాంటి వచ్చినా సరే ఈ సీజన్ విన్నర్ ని ఆడియన్స్ నిన్నే చేస్తారేమో అనిపించింది అంటే, అది ఎలా అనిపించింది అని అడిగాడు నిఖిల్ ప్రేరణని. ఎలా అనిపిస్తుంది, నువ్వు గేమ్ బాగా ఆడతావు, అందరితోనే ప్రవర్తన చాలా మంచిగా ఉంటుంది, ఎవరిని ఎంతవరకు చూడాలో చూస్తావు, అగ్రెసివ్నెస్ ఉండదు, ఎప్పుడు ఎలా ఉండాలో ఉంటుంది. ఇక ఇంతకంటే ఏం కావాలి నిఖిల్ విన్నర్ అయ్యే క్వాలిటీస్, ఎవరు వైల్డ్ కార్డ్లో అడుగు పెట్టినా సరే నిఖిల్ తనదన్నే మగాడు ఎవడు ఉండడు కదా అంటూ ప్రేరణ అంటుంటే అమ్మ బాబోయ్ అంటున్నాడు నిఖిల్. మరి నిజంగా ప్రేరణ చేసిన అంచనా కరెక్ట్ అంటారా? మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో చాలా మంది టఫ్ కంటెస్టెంట్స్ వస్తున్నారు, మరి నిఖిల్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా లేదా అనేది కొంచెం కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.